ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట సమీపంలో ఉన్న అప్పల నర్సయ్య కాలనీలో వైఎస్ఆర్సీపీ విశాఖ నగర అధికార ప్రతినిధి ఎతిరాజుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నాగేశ్వరరావు వైఎస్ఆర్సీపీ నాయకులు పూలమాలలు వేశారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి నిర్పేదలకు వస్త్రాలు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎతిరాజుల నాగేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గోవింద్ పట్నాయక్, కంచిపాటి జగదీష్, మేడిశెట్టి ఈశ్వరరావు మరికొంతమంది నాయకులు ఉన్నారు. ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవడం, తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డిగా ఈ రాష్ట్రానికి సచివాలయాలు కానివ్వండి, వాలంటీర్స్ విభాగం కానివ్వండి, మరి పేదలకి ఇళ్ళు ఇచ్చే విధానం కానివ్వండి, మరి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమము ఈ రాష్ట్రంలో పూర్తిగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ లోటుని పూర్తి చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ